వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో అయితే బులిష్ ట్రెండింగ్ స్టాక్స్ ఏంటో చూద్దాం ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను డిస్కస్ చేయబోతున్నా ఫస్ట్ స్టాక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ లెటెస్ట్ లుక్ ఇంటూ లాస్ట్ వన్ మంత్ నుంచి స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుందో చూడండి సో దేర్ ఇస్ ఏ కరెక్షన్ ఇన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నుంచి ఒక ఫాల్ అయితే వచ్చింది కదా సో పాజిబుల్ అప్ ట్రెండ్ మీకు త్రీ థర్టీ ఫైవ్ నుంచి ఫా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది సో నేను అనుకుంటున్నాను ఏదైతే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పైన అయినా స్టాక్ సస్టైన్ అవ్వగలుతుంది కాబట్టి సో డెఫినెట్గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ లెటర్ లుక్ ఇన్ టూ దిస్ ఇస్ ద లాస్ట్ సెవెన్ డేస్ నుంచి స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూడండి అండ్ ఒక క్లియర్ ఇండికేషన్ సో మీకు ఒక బై వాల్యూమ్ ఫామ్ అయింది ఇక్కడ బై హ్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఫాలోడ్ బై ఫర్దర్గా కూడా ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇదొకటి డెఫినెట్గా అయితే లిస్ట్లో అయితే పెట్టుకోవాలి నేను అనుకుంటున్నాను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో నెక్స్ట్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ టువర్డ్స్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ అలా అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎక్కువ మంది రిటైల్ పార్టిసిపెంట్స్ అయితే జియో ఫైనాన్షియల్ లో బై చేస్తున్నారు అండ్ హోపింగ్ దట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నెక్స్ట్ మల్టీబ్యాగర్ స్టాక్ అవుతుంది అనే ఒక కన్సర్న్ మీద ఎట్ ద సేమ్ టైమ్ లోయర్ లెవెల్ దగ్గరగా గా ఈ స్టాక్లో అయితే ఒక బయింగ్ వస్తుంది అండ్ ఆ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే లో పెట్టుకోవాలి అండ్ జియో ఫైనాన్స్ తర్వాత ఇంకొక స్టాక్ రీసెంట్ టైంలో చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాక్ అదాని విల్మర్ అదానీ స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్ మూమెంటం ఈరోజు కనబడింది ఫర్ అదాని ఎంటర్ప్రైజ్ ఎయిట్ పర్సెంట్ పైగా పెరిగింది అదాని గ్రూప్ స్టాక్స్లో చాలా మటుకు అప్ట్రెండింగ్ కనబడుతుంది అదానీ విల్మర్ కూడా రీసెంట్ టైంలో చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకే సో దిస్ ఇస్ ద వన్ ఇయర్ చార్ట్ సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్లో చాలా మటుకు ఒక కరెక్షన్ కనపడింది అండ్ ఫాలోడ్ బై కన్సాలిడేషన్ అండ్ ఈ కన్సాలిడేషన్ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో లాంగ్ టర్మ్లో అదాని విల్మర్ ఈజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే సో ఐపీఓలో లిస్ట్ అయినప్పటి నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ తర్వాత సైడ్ వే ప్యాటర్న్లో అయితే కనబడుతుంది రిస్క్ రివార్డ్ అదాని విల్మర్లో అయితే పాజిటివ్ కనబడుతుంది అండ్ లాస్ట్ వన్ మంత్ చార్ట్ చూసినా కూడా దేర్ ఇస్ ఏ బూలిష్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది ఇక్కడ బూలిష్ రివర్సల్ కనబడుతుంది అండ్ ఫాలోడ్ బై స్ట్రాంగ్ బయంగ్ అయితే లోయర్ లెవెల్స్ దగ్గర కనబడుతుంది సో ఫుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదానీ విల్మర్లో అండ్ బట్ కీప్ వాచ్ ఆన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ బిలో వస్తే స్టాక్ ఫర్దర్గా ఫాలో అవ్వచ్చు ఎబో దట్ స్టాక్లో ఒక బెస్ట్ బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదానీ విల్మర్ ఒకటి రిస్క్ రివార్డ్ ఈజ్ వెరీ ఫేవరబుల్ అండ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బ్యాగర్ స్టాక్ అండ్ ఫాలోడ్ బై ద మొమెంటమ్ ఇది లాస్ట్ వన్ ఇయర్ చార్ట్ ఇది సీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ లో మంచి ర్యాలీ చూసాం ఫాలోడ్ బై వెరీ గుడ్ కరెక్షన్ అండ్ ఇక్కడ నుంచి స్టాక్లో నేను అనుకుంటున్నాను త్రీ హండ్రెడ్ పైన కొద్దిగా ఓల్టైల్గా ఉంటుంది స్టాక్ కాబట్టి త్రీ హండ్రెడ్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో డెఫినెట్గా హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఇస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ లెగ్ ఎఫ్ ర్యాలీ టువర్డ్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఒకవేళ బుల్ రన్ క్యారీ ఆన్ అవుతాయి కనుక సో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ డెఫినెట్గా అయితే లిస్ట్లో పెట్టుకోవాలి ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్ అండ్ సీ ద ట్రెండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అండ్ ఆల్మోస్ట్ స్టాక్లో రీసెంట్గా ఒక మంచి కరెక్షన్ అయితే కనబడుతుంది అండ్ ఫర్దర్గా ఫాలోడ్ బై బూలిష్ రివర్సల్ అయితే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది స్టాక్లో అండ్ ఇది ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే అండ్ పిఎన్బి హౌసింగ్ ఇంకొక స్టాక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ కూడా చార్ట్స్ అయితే చాలా బులిష్ కనబడుతున్నాయి లెటర్స్ లుక్ ఇన్ టూ వన్ మంత్లో ఈ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి ఆల్మోస్ట్ స్టాక్ లోయస్ట్ ప్రైజ్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి మనకు ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది అండ్ ఫాలోడ్ బై వెరీ స్ట్రాంగ్ బై వాల్యూమ్స్ విత్ ద క్యాండిల్స్ అండ్ లాస్ట్ సెవెన్ డేస్ నుంచి కూడా మీకు ఒక ప్యాటర్న్ బులిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది హోప్ఫుల్లీ స్టాక్లో ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవ్వచ్చు ఇదొకటి అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి అండ్ దిస్ ఇస్ ద వన్ ఇయర్ చార్ట్ సో ఆల్మోస్ట్ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే క్యారీ అన్ అవుతుంది ఫాలోడ్ బైన అయినా జోన్లో స్టాక్ ఉంది అండ్ ఫర్దర్గా ప్రైజ్ అప్సెట్ అప్సైడ్ అయితే కనుక నైన్ హండ్రెడ్ కెన్ బిఏ బెస్ట్ ప్రైజ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి అప్సైడ్లో సో పిఎన్బి హౌజింగ్ ఫైనాన్స్లో లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే సో దిస్ ఈజ్ వన్ ఇయర్ చార్ట్ అండ్ ఇది లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క స్టాక్ యొక్క చార్ట్ స్టిల్ ఇట్ లుక్స్ వెరీ ఫేవరబుల్ రిస్క్ రివార్డు వెరీ స్ట్రాంగ్ బై 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 జోన్లో అయితే స్టాక్ కనబడుతుంది అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత రీసెంట్గా చాలా మటుకు అప్ట్రెండింగ్ లో ఉన్న స్టాక్ స్వాన్ ఎనర్జీ సో స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ సీ ద ట్రెండ్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టాక్లో కరెక్షన్ కనిపించింది అండ్ ఒక బైయింగ్ ఆపర్చునిటీ స్వాన్ ఎనర్జీలో లోయర్ లెవెల్స్ దగ్గరగా అండ్ దిస్ ఇస్ ద వన్ మంత్ లో స్టాక్ యొక్క మూమెంటం ఇది సో నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్ లో స్టాక్ అరౌండ్ ఫైవ్ సెవెంటీ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మే టేక్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ స్వాన్ ఎనర్జీలో అయితే చూడొచ్చు సో స్వాన్ ఎనర్జీ కూడా చాలా మట్టుకు అప్ లో అయితే ఉంది స్టాక్ అండ్ మేబీ అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు సో దీస్ ఆర్ ద ఫైవ్ స్టాక్ ఐడియాస్ షార్ట్ టర్మ్లో చాలా గా కనబడుతున్నాయి అండ్ ఆల్రెడీ ఏదైతే స్టాక్లో సిగ్నిఫికెంట్ కరెక్షన్ తర్వాత స్ట్రాంగ్ బై వాల్యూమ్స్ ఫామ్ అయిన స్టాక్స్ ఇవి అండ్ ఇవైతే వాచ్ లో పెట్టుకోవాలి వీడియో నస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ